ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం అనేది ఓ షాకింగ్ న్యూస్గా మారింది. మునిపెన్నడు లేని విధంగా ఎన్నో బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ విషయాల నుంచి పూర్తిగా తేరుకోకముందే ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయింది ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు పెద్ద షాకింగ్ న్యూస్గా మారింది. నటుడిగా మరియు దర్శకుడిగా రైటర్గా విభిన్న రకాల పాత్రలతో ప్రేక్షకులందరినీ అలరించిన ఈ సీనియర్ వ్యక్తి ఇక లేడు అన్న విషయం అందరినీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటుడు ఎవరయా అంటే కోవై మణిశేఖరన్ గారు. ఈయన ముందు రైటర్గా తన కెరియర్ని ప్రారంభించి తమిళ్ మరియు కన్నడ సినిమా రంగంలో ఎన్నో సినిమాలకి రైటర్గా పనిచేశారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకులు అయిన కె బాలచంద్రతో కలిసి సినిమాలకి పనిచేయడం, తర్వాత నటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన సినిమాల్లో యాగశాలై, తేన్న కేత్రు వంటి సినిమాలు ఇతనికి దర్శకుడిగా మరియు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలా సినిమా రంగానికి చెందిన సీనియర్ మోస్ట్ నటుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న ఈయన ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ తీవ్రమైన షాక్కి గురిచేసింది. కోవై మణిశేఖరన్ గారి వయసు 94 ఏళ్ళు. సినిమా రంగానికే గర్వకారణంగా నిలిచిన ప్రముఖ వ్యక్తి ఈయన. ఓ రైటర్గా, దర్శకుడిగా, నటుడిగా ఎన్నో రంగాల్లో రాణించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఇక లేడు అన్న వార్త ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ షాక్కి గురిచేసింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ ప్రముఖ సీనియర్ నటుడు ఇక లేడు అన్న వార్త అందరినీ బాధ కలిగిస్తోంది. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే ఆత్మస్థైర్యాన్ని మరియు ఈ ప్రముఖ నటుడి ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.